రేపు మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ యొక్క నెంబర్ని మనసులో తలుచుకోండి చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది అలానే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు ధనానికి ధనం వస్తుంది మనకు కష్టాలు కూడా తీరిపోయి చక్కగా అమ్మవారి అనుగ్రహం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క నెంబర్ని మన మనసులో అంటే ఈ అంకెలని మనం మనసులో తలుచుకుంటే చక్కగా మనకు అదృష్టం అనేది వరిస్తుందనమాట ఈ అంకెలకు అంత శక్తి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు దగ్గ విషయం మనం అండి అలానే కాకుండా ఈ అంకెలు ఎలా మనం తలుచుకోవాలి ఏ విధంగా మనం రాసి మన దగ్గర పెట్టుకోవాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వస్తే లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క అంకెలు చాలా పవిత్రమైనవిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంకెశాస్త్ర శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా కొన్ని అంకెలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వాటిలో కొంచెం అంటే శక్తి అనేది దాగి ఉంటుంది అలానే కాకుండా అవి మనకు మంచి చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అని మనకు అంకె శాస్త్రం తెలియచేయడం జరుగుతుందనమాట అలాంటిదే ఏంటంటే ఈ యొక్క పరిహారం అని మనం చెప్పుకోవచ్చు ఈ అంకెలు కేవలం ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించడమే కాదు డబ్బుని కూడా తెచ్చిపెడతాయి అంటే డబ్బుని రాబడిని ఎక్కువగా పెంచుతాయి మనము ఒక కాగితం పైన రాసుకొని మనతో మనం దీన్ని పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ప్రతి పనిలో కూడా విజయం అనేది మనకు లభించడం జరుగుతుంది ఎలా అంటే ఈ అంకెలకు అంత బలం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అంత బాగా శక్తి అనేది ఈ అంకెల్లో దాగి ఉంటుంది అని మనకు శాస్త్రమే చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ అంకెలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ అంకెలు చాలా పవిత్రంగా అంటే భావిస్తారు అలానే కాకుండా ఈ అంకెలకు చాలా చక్కటి ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు ఈ సంఖ్యలను మనం చాలా వరకు కూడా అంటే నోటెట్ చేసుకొని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు కానీ ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కానీ చక్కగా మనం తలుచుకుంటూ ఉండాలండి అలా తలుచుకోవడం వల్ల మనకు ధనం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు సమస్య నుంచి కూడా మనం చాలా ఈజీగా బయటపడడానికి ఈ నెంబర్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి అవి మనం ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నాము పని చేస్తున్నాం కానీ అందులో ఏంటంటే అది అసలు విజయాన్ని కలగజేయదా పని ఎప్పుడు మేము పని మొదలు పెట్టినా అది అపజయం అంటే అపజయం అవుతూనే ఉంటుందండి చాలా చాలా వరకు కూడా సక్సెస్ కాదు ఫెయిల్ అయిపోతూ ఉంటుందని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ అంకెల్ని అంటే ఈ నెంబర్స్ని మీరు మనసులో తలచేసుకొని ఆ తర్వాత మీరు ఆ పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా అది సిద్ధింపబడి మీకు మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అనమాట అలాగే కాకుండా కోర్టు కేసులకు వెళ్ళేటప్పుడు ధనానికి సంబంధించిన పనుల కోసం మీరు వెళ్ళేటప్పుడు ధనాదాయం పెరగాలనుకునేవారు డబ్బు స్థిరంగా ఉండాలి డబ్బు ఖర్చు కాకూడదు అంటే నిరంతరం మాకు డబ్బు రావాలనుకునేవారు అలానే కాకుండా రోజంతా కూడా మాకు బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు అనే రోజుని ప్రారంభించేవారు రోజుని మొదలు పెట్టేవారు కూడా ఈ యొక్క నెంబర్స్ని వాడేసుకోవచ్చు ఈ నెంబర్స్కి అంత అంతటి శక్తి ఉంటుంది అంతే బాగా మనకు అంటే ఫలితాన్ని కూడా తెచ్చి పెడతాయి అనమాట మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనకు ఈ అంకె శాస్త్రం అనేది చాలా పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము మనకిలా ఎలాగైతే కొన్ని శాస్త్రాలు ఉంటాయో అలానే ఈ అంకెలకు కూడా అలాంటి శక్తే ఉంటుంది అలాంటివే మనకు ఇవి సిద్ధింపబడి మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటాయి అన్నమాట ఇదేంటంటే చాలామంది కూడా పాటిస్తారు ఇది సిద్ధింపబడ్డ పరిహారంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అంకెలకు చాలా అంటే ఈ సంఖ్యలకు చాలా శక్తితో పాటు ఏంటంటే దైవం అనుగ్రహం అనేది కూడా ఉంటుందన్నమాట దైవం కూడా ఎంకెలపై ఉంటుంది కాబట్టి వీటిని మనం చాలా అంటే బ్రహ్మాండంగా పట్టి పఠించవచ్చు ప్రతి రోజు కూడా అంటే రాత్రి మీరు పడుకునేటప్పుడు పఠించుకుంటే రాత్రంతా కూడా మీకు ఎలాంటి సమస్య ఒత్తిడి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా రాత్రంతా కూడా చక్కగా సుఖంగా ఉండటానికి అంటే నార్మల్గా ఎలాంటి ప్రెషర్ అనేది మీపై లేకుండా చక్కగా మీరు కూల్గా ఉండటానికి ఈ అంకె శాస్త్రం అనేది తెలియజేయడం జరుగుతుంది అలానే కాకుండా మీరు రోజుని ప్రారంభిస్తున్నారు ఈ రోజులో మీరు బయటికి వెళుతున్నారు ఈ పనులు చేస్తున్నారు ఈ పనుల్లో ఎలాగైనా సరే మనం విజయం సాధించాలి మనకు ధనం రావాలి ఎలాగైనా సరే అని మనం బాధపడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు కూడా ఈ అంకెలను మనం పఠించవచ్చు అనమాట అలా మనకి మనకేంటంటే ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క అంకెలు అనేవి చాలా వరకు కూడా ఏంటంటే చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు అలా తీసి పడేయాల్సిన పనే లేదండి ఎందుకంటే ఏదైనా సరే మనం నమ్మి చేసుకుంటాం కదా అలా మనం నమ్మి చేసుకోవటం వల్ల ఏంటంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయనమాట మంచి ఫలితాలతో పాటు మన జీవితం అనేది కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మారటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇదేంటంటే మీరు తప్పకుండా పఠించి చూడండి ఈ అంకెలు వచ్చేసి ఏంటంటే అంతే కనుక అండి డబల్ సెవెన్ అంటే ఏడు ఏడు ఒకటి ఏడు ఏడు ఎనిమిది అనమాట ఈ అంకెలను మనం చక్కగా ప్రతిరోజు కూడా పట్టించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా మనం పట్టించుకోవడం వల్ల మనకు అద్భుతంగా ఫలితాలు రావటం జరుగుతాయి కిందనేమో ఓం క్లీం ఓం ఇదేంటంటే దైవానికి సంబంధించినవి అలానే కాకుండా మనం కొన్ని శక్తివంతంగా కూడా మనం చెప్పుకుంటాం కదా కొంచెం శక్తివంతంగా కూడా ఇలాంటి పదాలను వాడుతాము కొన్ని పనులను మొదలు పెట్టేటప్పుడు ఓం అనే పదానికి చాలా శక్తి ఉంటుంది ఈ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సంఖ్యలు ఈ అంకెలకు ఎలాంటి శక్తి అయితే ఉంటుందో ఎలాగైతే ఈ అంకెలను అంటే ఈ నెంబర్స్ని మనం చెబుతూ ఉంటామో ఈ కింద రాసుకున్నది మనం ఓం క్లీం ఓం అనేది కూడా అంతే శక్తిని ఉంటూ అంటే కలిగి ఉంటుందన్నమాట ప్రతి పనిని కూడా విజయం చేకూర్చడానికి ప్రతి పనిలో కూడా విజయాన్ని తెచ్చిపెట్టడానికి ధనాన్ని ఆకర్షించబడడానికి అంటే ఆకర్షించడం లాగా చేయటానికి డబ్బు అనేది బాగా రావటానికి మన అంటే ధనాదాయం పెరగటానికి మనం ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలా ఒకటంటూ కాదండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించటానికి ఈ సంఖ్యాశాస్త్రం అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా దీన్ని మీరు పాటించుకొని చూడండి ఏమీ లేదండి ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసేసుకొని దానిపైన పెన్నుతో మీరు రాసుకోండి ఆరెంజ్ కలర్ పెన్నుతో రాసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు ఈ శాస్త్రమే తెలియజేయడం జరుగుతుందన్నమాట ఒకవేళ మీ దగ్గర ఆరెంజ్ పెన్ను ఆ సమయానికి లేకుంటే నార్మల్గా పెన్నుతో అయినా సరే ఏడు ఏడు ఒకటి ఏడు ఏడు ఎనిమిది అనే అంకెలు రాసేసి మీరు సంఖ్యలు ఇవి వేసేసి చక్కగా అలానే కాకుండా కింద వచ్చేసి ఓం క్లీమ్ ఓం అనేసి రాసేసుకోండి ఇలా రాసేసుకోవటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు ఏదైతే సమస్య ఇబ్బంది ఉంటుందో బయటపడతారు ధనం అనేది బాగా వచ్చేసి మీకు డబ్బు అనేది బాగా పెరుగుతుంది అలానే కాకుండా మీకు కొంచెం ఎక్కువగా నెగిటివ్ ఉంది మీరు బాధపడుతున్నా దాని నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మనం రోజులో ఉదయం లేవగానే ఈ అంకెలను ఓం క్లీమ్ అనే పదాన్ని మనం తలుచుకుంటే ఏమవుతుందంటే ఆ రోజు అంతా కూడా మనకు చక్కగా ఉండటానికి ఆనందాన్ని కలగచేయడానికి ఆ రోజు సంపాదించే ధనం చక్కగా ఎక్కువగా రావటానికి మంచి ఫలితాలను తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటే కనుక మీరు దీన్ని ఒక విధి విధానంగా పాటించండి ముందు నమ్మండి నమ్మి చేసుకోండి మీరు రాసి కూడా మనం పర్సుల్లో పెట్టుకోవచ్చు ఎడమ వైపు జేప్స్ ఉంటాయి కదండి చాలా వరకు కూడా అబ్బాయిలకు అందులో అంటే ఆడ మగవాళ్లకు ఆ జేబుల్లో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే మీరు అలా పెట్టేసుకున్న సరేనండి మితం అనేది వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏంటంటే కనుక ఏడు సంఖ్య అనేది చాలా పవిత్రంగా మనం చెప్పుకుంటాము ఇందులో ఏడు ఎనిమిది ఒకటి ఉంది కాబట్టి చాలా బాగా ఇది మనకు పనిని అంటే పనిలో విజయాన్ని కలగచేయటానికి ఉపయోగపడుతుంది ఏడు అనే సంఖ్య చాలా వరకు కూడా ఏంటంటే మనము అది దరిద్రానికి సాంకేతంగా అనుకుంటూ ఉంటాము ఏడు సంఖ్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఏడు అనే సంఖ్య చాలా వరకు కూడా అశుభాన్ని కలుగజేస్తుంది అనుకుంటారు కానీ సంఖ్యలు అంటే అవి నెంబర్స్ ఉంటాయి కదండి వన్ టు టెన్ వరకు అలాంటి మెంబర్స్ నెంబర్స్ ఏంటంటే కనుక చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఐదు అనే సంఖ్య ఏడు అనే సంఖ్య తొమ్మిది అనే సంఖ్య ఎనిమిది అనే సంఖ్య చాలా వరకు కూడా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అంతేకాకుండా ఒకటి కూడా ఉంది కాబట్టి మనం ఒకటో స్థానం లో ఉండటానికి మనకు చాలా వరకు కూడా ఫలితాలు రావటానికి ఓమ్ క్లీమ్ అనే పదాన్ని అంటే మనకు సక్సెస్ చేయటానికి ఇలా ఉపయోగపడుతుంది అని మనకి ఈ శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు చక్కగా దీన్ని నమ్మి చేసుకొని ఫలితాన్ని పొందండి అలాగే కాకుండా దీన్ని మీతో పెట్టుకొని నెలకొకసారి దీన్ని మార్చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలతో జీవితం మారుతుందండి